गुरु विष्णु हो, गुरु देवो महेश्वर हो, गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री मुच्चुकुंद महर्षि नमस्कारించుకుంటూ విశ్వ సద్గురులకు దేవతలకు భక్తగణమునకు యోగులకు జ్ఞానులకు పరమాత్మ స్వరూపులైన సర్వులకు నమస్కరించుకుంటూ ప్రత్యేకించి ఈరోజు సత్సంగం చెప్పుకున్నాం। రెండు జన్మదిన ఉత్సవము అనేది కూడా చెప్పుకునే స్థాయిలో ఉన్నాం। వాటి సందర్భంగా యజ్ఞం చేసుకున్నాం। ఇదంతా గురు పరంపరగా చేయబోతున్నాం। మనకి పేరు శాస్త్రి గారు గాయత్రి పర్వారి విధానంలో మరి రామశర్మాజీ భగవతీ మాత యొక్క అనుష్ఠాన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి పాత్రలో వాళ్ళు పాల్గొంటున్నారు। అదేవిధంగా మహాత్ములు చెప్పిన ప్రకారము సత్సంగం అంటే ఏమిటి, జన్మదినం అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, సత్సంగంలో యజ్ఞం ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, యజ్ఞము వాస్తవానికి చేయనివాడు ఎవడూ లేడు, యజ్ఞము పరమాత్ముడు గాయత్రి పరాశక్తి మనలో ఎప్పుడు నడుస్తూ ఉంది, లోపలికి పీల్చేది వదిలేది యజ్ఞమే। వాస్తవానికి దీన్ని క్రియా యజ్ఞం అన్నారు। యజ్ఞము మనం ఇప్పుడు చేసుకున్నాం బాహ్య యజ్ఞం। యజ్ఞానికి ప్రతిక్రియగా చేసినటువంటి స్థితి ఎందుకు చెప్పుకున్నామంటే మనమంతా వర్ష ఆధారమైనటువంటి వాళ్ళం। మొట్టమొదట వేదాలు యజ్ఞక్రియలు తర్వాత మహాత్ములు దాన ధర్మాలు ఇవన్నీ వచ్చేసాయి। యజ్ఞక్రియ మనమంతా మొట్టమొదట బయలుదేరినప్పుడు మనం చెప్పుకునేది మూడు కలిసి వస్తూ ఉంటాయి, సత్సంగమని, యజ్ఞం అంటే ఏందని, పుట్టిన తేదీ అంటే ఏందని, ఈ మూడు కలిసి వస్తూ ఉంటాయి మన ప్రసంగంలో। మరి మనమంతా పుట్టాం 84 లక్షల రాష్ట్రం నుంచి। చూడండి, సృష్టి కార్యక్రమంలో దేవుడికి తను ఏం చేస్తున్నాడో కూడా తెలియదట, దేవుడికి కూడా మహాత్ములు చెప్పిన మాట, దేవుడు మనందరినీ సృష్టి చేసి కూడా ప్రకృతిలో నేర్చుకుంటున్నాడట, బాగా గుర్తు చేసుకోండి। మనకి గురువులైన సద్గురులు కూడా మనకి ఎన్నో బాధలు పడి మన వద్దకు వచ్చి అతి కష్టాలు పడేటువంటి స్థితిలో ఆఖరికి ఎన్నో మనకన్నా వేల కోట్ల రెట్లు కూడా బాధలు పడి ఈ ప్రపంచానికి ఆధారభూతమైన మనమంతా మానవులం, బుద్ధిజీవులం, సృష్టి మొత్తము సత్యము జ్ఞానము మీద నడుస్తుంది। సత్యము అనేటువంటి స్థితి ప్రతి జీవికి తెలుసు। ఏమిటి సత్యము? నిజంగా మాట్లాడితే అజ్ఞానికి జీవించటమే సత్యం, తిండి ఏదో ఒక విధంగా తినటమే సత్యం, వాడికి బాధలు తప్పవనేది సత్యమే, వాడు సస్తాడనేది సత్యమే, పిల్లల మీద మమతలు సత్యమే, డబ్బుల మీద మమత సత్యమే, అన్నిటి మీద సత్యమే, ఇది సత్యమా? ఎందుకు ఇక్కడికి వచ్చాం? అసలు ఇక్కడ రాకముందు ఏమై ఉన్నాం? ఇక్కడికి వచ్చి ఏం పొందుతున్నాం? పొందిన తర్వాత ఏమి ఫలితం ఏమిటి? పోయేం చేస్తాం? వీటన్నిటి విధానం తీసుకుంటే మనం మొట్టమొదట పరమాత్మ స్వరూపులుగా ఉన్న ఆత్మలు, దేవుడు ప్రప్రథమలో శూన్యంగా ఉన్నారు। మనం ఎప్పుడైనా కూడా బ్రహ్మానందంగా ఆనందంగా అబ్బాయికి ఉద్యోగం వచ్చినప్పుడు, అమ్మాయికి బాగా పెళ్లి జరిగినప్పుడు, ఒక 10 లక్షలు లాటరీ వచ్చినప్పుడు ఏ ఆనందం అయితే పొందామో దానికన్నా వేల కోట్ల రెట్లు ఆనందము బ్రహ్మానందంలో ఉన్నది, దాని యొక్క కిరణం మనం పొందింది। మనం ఆత్మోన్నతి కావాల్సిన స్థాయిలో అనేక జన్మలు మనం వస్తూ ప్రప్రథమలో మనమంతా ఆత్మలుగా పుట్టాం। మనమంతా మొట్టమొదట పుట్టింది ఆత్మలుగా, ఆత్మలుగా పుట్టేది ఎవరు? అదే రూపముతో ఉన్నటువంటి పరమాత్ముడే, పరమాత్ముడు దేవుడు ఆత్మలుగా తయారయ్యాడు, ఆ ఆత్మే సృష్టిని చేసే దేవతలుగా తయారయ్యాడు। ఆత్మ పరమాత్మ ఒకటైనా ఆ ఆత్మ అనేటువంటి స్థితి, ఒక ఆత్మ ఇంద్రుడైతే
ఒక ఆత్మ జీవిగా మారింది. అంటే మనమంతా ప్రప్రథములో పరమాత్మలుగా ఉండి అన్ని వేషాలు వేసుకుంటూ వస్తున్నాం. పుట్టింది అక్కడ మనం. పుట్టినరోజుని మనము దీపాలు వెలిగించుకుంటాం, వాస్తవానికి టెంకాయలు అర్పిస్తాం, యజ్ఞాలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం. అసలు వాస్తవానికి రమణ మహర్షి లాంటి మహాత్ములు జ్ఞానము పొందినమే పుట్టినరోజు అన్నారు. మనము సావుక పుట్టుకలన్నీ కూడా పుట్టివారులెవరు, సత్వారులెవరు, పుట్టి పుట్ల నట్టి పురుషులెవరు, వాస్తవానికి గిట్టివారులెవరు, గిట్టనది ఎవరు, గిట్ట గిట్టనట్టి ఘనుడు ఎవరు, అర్థం చేసుకోండి. బ్రతుకువారులెవరు, బ్రతకకుందరెవరు, బ్రతికి బ్రతికినట్టి భవ్యులెవరు, పెట్టువారులెవరు, పెట్టకుందరెవరు, పెట్టి పెట్టనట్టి గిట్టలెవరు, వాస్తవానికి ఇవన్నీ తీసుకుంటే అన్నీ అందులోనే ఉన్నాం మనం. మనము వచ్చిపోయి 1,05,00,000 సంవత్సరాల నుంచి మనం ఎదురుకున్న ఈ యొక్క మానవ రూపంలో ఉన్నవంతా కూడా జన్మలెత్తుతూ వస్తున్నాం. 84,00,000 జీవరాశుల్లో వస్తూ చివరికి మనం భక్తిగా ఈ విధంగా కూర్చునే స్థాయికి కొద్ది గొప్ప తేడాతో 25,000 నుంచి 30,000 జన్మలు మనుష్య జన్మల్లో పుణ్యం చేసి ఈ విధంగా కూర్చునే స్థాయికి వచ్చామట. అంటే మరి ఇతర దేశస్తులు దీపాన్ని ఆల్పుతారు, మనం దీపాన్ని జ్యోతి రూపముగా పరమాత్మ రూపముగా మనం పెట్టుకున్నాం. యజ్ఞాన్ని దైవాన్ని పొందటానికి కావలసిన క్రియగా పెట్టుకున్నాం. వాస్తవానికి యజ్ఞం అంటే ఏమిటి? ధర్మ త్యాగ నిరతి, దానం, ప్రేమతత్వం, ఆత్మీయత, గుర్తుంచుకోండి, సత్యము, నీతి, ఆత్మదీక్ష, నిత్య సన్నిష్టతో కూడిన భక్తి, సేవాభావము, పరోపకార బుద్ధి, శాంతము, క్షమాగుణము, ఇవన్నీ యజ్ఞాలు. యజ్ఞాల్లో వాస్తవానికి ద్రవ్య యజ్ఞం ఉంది. మనకున్నటువంటి వస్తువులు అయినా కానీ ఇతరులకి ప్రేమతో నాది కాదని పెట్టినది ద్రవ్య యజ్ఞం. జ్ఞాన యజ్ఞం ఉంది, అంతా దైవమే, దైవము తప్పితే ఏమీ లేదు, దైవాన్నే మనమంతా చూస్తున్నాము, దైవముగానే మారాలి, మారిన తర్వాత ఇచ్చేటువంటి ఏ యొక్క నేర్పు, మంచితనం, జ్ఞానం, తత్వమంతా జ్ఞాన యజ్ఞం. తపో యజ్ఞం అంటే ఏమిటి? మనమంతా, మన ప్రాంతమంతా, మనమంతా బాగుపడాలి, మనకు కావలసిన విషయాలు మహాత్ములు చెప్పిన ప్రకారముగా మనము తపస్సులాగా మనసు పెట్టాలి. ఇది స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏమిటి? అన్నీ నేర్చుకునే స్థాయిని మనం ఎదగాలి. వెనక రోజులు వేరు. 100 ఏళ్ల క్రితము భక్తి అంటే రామారామ అనుకుంటూ ఇప్పుడే మన శాస్త్రి గారు చెప్పారు, దక్షిణ అన్నారు. వాస్తవానికి దక్షిణ అనేది మనం ఏదో పొగ తాగటము, ఇవన్నీ వదలటము తప్పని కాదు. కాశీకి పోయి ఏదో ఒక ఇష్టమైన కాయను వదలటము కాదు, ఇవన్నీ ముఖ్యం కాదు. వాస్తవానికి తీసుకుంటే అది దక్షిణే కావచ్చు. వాస్తవానికి అది తీసుకుంటే దక్షిణ అంటే గురువుకి ఇచ్చేది. ఓ విధంగా మనము నాకు రక్షణగా ఉండనేటువంటి ప్రేమతత్వానికి గుర్తు. రెండు, గురువుగారు దక్షిణ తీసుకున్నారంటే నేను నీకు రక్షణగా ఉంటున్నానని గుర్తు. అసలు దక్షిణ తీసుకొస్తే మన దగ్గర డబ్బులు, దానము చేయటము ఇవన్నీ తప్పని కాదు, దక్షతకి దక్షిణ గుర్తు. అదే చూడండి, షిర్డి సాయిబాబా ఆయన గురువుగారికి సేవ చేసి ఏ మంత్రము కూడా లేకుండా ఆయన మనసుతోటి ఆత్మ సుస్థాన సద్భావ అంగములనేటువంటి సేవ చేశాడు. వాస్తవానికి గురువు ఉన్నాడంటే అతనికి 2-3 కన్నా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉండదు. అర్థం చేసుకోండి, ఒక గురువు కాడ మంచి వాళ్ళు ఎవరైనా 4 అర్హులైతే గురువు తన శక్తిని పోగొట్టుకోకుండా వాళ్ళ చేత సేవ చేయించుకుంటాడు. బుద్ధుడు ఉన్నాడు, ఆనందరడేవాణ్ణి తన కింద సేవ, 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత గురువులకి తురియావస్థ అనేది వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఏ క్షణంలో ఎక్కడ ఏది తొడ్డుపాటు వస్తుందో, కాలికి ఏది తగులుతుందో, నిద్ర ఎప్పుడు వస్తుందో, ఆకలి ఎప్పుడేం వస్తుందో, కృత్యాలు ఏమి తీర్చుకోవాలో ఈయనేటువంటి తెలియని స్థాయిలోకి ఎదుగుతారు. వాళ్ళకి కావలసినటువంటి ఒళ్ళు నిప్పులు వస్తాయి. వీటన్నిటినీ తీర్చుకోవటానికి గురువుగారి ఉన్న ప్రాంతాన్ని బాగా శుభ్రపరచటము,
ఆయన కావాల్సినటువంటి అన్ని విషయాలు ఇవ్వటము, ఆయన దేహ పోషణ కావటము, తన వాక్కులు ఇప్పుడే చెప్పారు. తపస్సు అనేటువంటిది నిజమైన వాక్కు. మరి వీళ్ళు చెప్పినటువంటి విధానంలో మన యొక్క రామచంద్రమార్జీ గురి చెప్పే స్థితిలో మనం ఏ రూపంగా యజ్ఞం చేయాలంటే మన సమయాన్ని కొంతసేపైనా పరువులు బాగుపడటానికి వెచ్చించాలి. మన డబ్బుని వాస్తవానికి మహాత్ములు చెప్పిన ప్రకారము, భగవద్గీతను మనం రోజు పఠించే ప్రకారము మన దగ్గర ఇంకొక విధంగా ఫస్ట్ క్లాస్గా తీసుకుంటే ఏమీ బ్యాలెన్స్ ఉండకూడదు. మన డబ్బులు ఎప్పుడూ పోతూ ఉండాలి. ప్రతి ఒక్కరూ పోతూ ఉంటే ఎవరో అనాథులు, వృద్ధులు, చేతగాని వాళ్ళు తప్పితే చేసిందంతా కూడా ప్రజోపకారంగా పోతూ ఉంటే భగవద్గీతలో చెప్పిన ప్రకారము దేవతలంతా మీ మంచి ప్రకారము అది మహాత్ములు చెప్పారు. వర్షాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? వర్షాలు అసలు పడకుండా ఎందుకు ఉంటున్నాయి? కాటకాలు ఎన్ని ఎందుకు వస్తున్నాయి? కీటకాలు ఎందుకు వస్తున్నాయి? తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ కూడా మనం నిజమైనటువంటి యజ్ఞ క్రియలో లేని వాళ్ళము. బాహ్యానికి యజ్ఞం చేస్తున్నాము కానీ ఇప్పుడే శాస్త్రీజీ చెప్పారు వాస్తవానికి భూ యజ్ఞం. భూమిని మనం పూజించటం, జలాన్ని పూజించటం, అగ్నిని పూజించటం, వాయువుని పూజించటం, ఆకాశాన్ని పూజించటం, వాటి తత్వాలు ఇప్పుడు చెప్పారు. వాస్తవానికి పూజలు ఎలాంటి అని, వాయుతత్వం అయితే మంచి వాగ్భాషణని, మరి యజ్ఞం అనేటువంటిది ఈ యొక్క హోమగుండాలు ఇస్తే అగ్ని విధానాన్ని, ఈ విధంగా తీసుకొని చెప్పిస్తే వాళ్ళు మహాత్ములు చెప్పిన ప్రకారం నిజమైన యజ్ఞం ఏమిటంటే మన కళ్ళతో నిత్యము ప్రేమతత్వముతో ఆదరణ భావముతో ఆత్మీయతతో అందరూ నావారనే ప్రశ్నతో ఎవరైతే నిత్యము నడుస్తూ ఉంటారో వారు యజ్ఞము అగ్ని యజ్ఞం చేస్తున్నట్టు. మనం పొందేటువంటి ఋషులు కానీ, మనం కోరే ఋషులు కానీ, మనము జలక్రియలో ప్రాణతత్వంలో ఉన్న ప్రాణాన్ని కానీ అన్నిటినీ కానీ ఎవరైతే నిగ్రహించుకొని మనకు బదులు ఇతర వాళ్ళని సంతోషపరుస్తామో, ఇతర వాళ్ళకి పెడదామో, ఇతర వాళ్ళది తీసుకోకుండా ఉందామో, మనకు కావాల్సిన క్రియంతో కూడా 10 మంది ఉపకారము అనే ప్రాణతత్వాన్ని ఎవరైతే నిత్యమో అలవరుచుకుని ఉంటారో వాళ్ళు జలతత్వాన్ని నిజంగా యజ్ఞం చేస్తున్నట్టు. మంచి మాటలు చెప్పటము అగ్నితత్వము, చెడు మాటలు చెప్పటము చెడుతత్వము. వాయుతత్వంలో మన స్పర్శలు మానవుణ్ణి రెండే ఏడిపిస్తున్నాయి, నాలుక చర్మం. చర్మాన్ని ఎవరైతే తను కంట్రోల్లో ఉంచుకుంటారో, వచ్చిపోయి ద్వంద్వాలకు ఎవరైతే నిజమైన స్థితిలో ఉంటారో, శీతలానికి ఉష్ణానికి ఎవరైతే నిజంగా ఉంటారో, వాటి స్థితిలో ఆకలి దప్పలకు ఎవరైతే ఉంటారో, ఇవన్నీ అగ్నితత్వాన్ని కలుపుకున్నటువంటి వాయుతత్వంలో నిజమైనటువంటి శ్వాసక్రియని ఎవరైతే నడుపుతూ ఉంటారో, బ్యాలెన్స్డ్ ప్రాణతత్వాన్ని ప్రాణాయామ స్థితిగా ఎవరైతే నడుపుతూ ఉంటారో, మానసిక స్థితిని ఎవరైతే సమతుల్యంగా ఉంచుతారో, సన్యాసము చెప్పారు, న్యాసము చెప్పారు. సన్యాసం అంటే నిజంగా విరటం అనేది ఒక భాగమే కానీ కోరికలు లేకుండా ఉండటమే నిజమైన సన్యాసము. మహాత్ములు కోరికలు లేకుండా నాంటి వారిగా అందరూ కావాలనేటువంటి కోరికతోటే మనకన్నా బాధపడుతున్నారు, ఆశ్రమాలు నడుపుతున్నారు, అందరికన్నా ఎన్నో అపవాదులు పొందుతున్నారు. అన్నీ చేసినా కానీ ఆయన సన్యాసి, దేనికోసం పొందినవాడు కాదు. న్యాసి అంటే ఎవరు? సన్యాసికి సన్యాసికి తేడా ఏమిటి? సన్యాసిగా అనేవాడు వాస్తవానికి తీసుకుంటే నిజమైన స్థితిలో వెనక ప్రకారం కాకుండా వెనక రోజుల్లో సన్యాసి ఏదో ఆహారం తీసుకుంటూ ఏదో చెట్ల కింద ఉంటూ ఏకాంతంగా ఉంటూ తనకు వచ్చిన వాళ్ళతో ఎవరితో మాట్లాడుతూ వీలుంటే ఎవరికన్నా సత్సంగం చెబుతూ పోయేదే కానీ ఈరోజు సన్యాసి గృహస్థుడిగా ఉంటూ తన కృత్యాలని నేర్చుకుంటూ చెప్పుకుంటూ బంధువుల్ని మిత్రుల్ని అందరినీ చూసుకుంటూ తల్లిదండ్రులని పిల్లల్ని పోషించుకుంటూ అందరినీ ప్రేమతత్వంతో ఉంటూ కర్మఫలాన్ని ఆశించకుండా కోరికలు లేకుండా వచ్చినా పోయినా దైవమే నిర్ణయం అనే భావంతోటి ఎవరైతే తనకు తానుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారో, అబ్బాయి మాటింటలేదని ఆశ్రమాలకు పోకుండా ఉంటారో, ఎవరైనా తన బాధ్యతను పోగొట్టుకోకుండా ఉంటారో వాళ్ళు నిజమైన సన్యాసులు. ఆకాశతత్వం అనే స్థాయి తీసుకుంటే మనమంతా ఆకాశతత్వము భౌతికములో ఉన్నాము. ఇదంతా భౌతికమైన ఆకాశము, మానసిక ఆకాశం మనలో ఉంది, దాన్ని చిత్తాకాశం అంటారు. లోపల చిదాకాశం ఉంది, నిజమైన ఆకాశములో అది మంది.
मन एक्कड़ तिरिगिना कूडा अज्ञानम तो ई बाशाकाशमलोने तिरुगुतू वस्तुपोतू उन्नाम చిదాకాశానికి పోతే చిత్తాకాశంలో పోతే సూక్ష్మానికి పోయినా మళ్ళీ స్థూలానికి వస్తామే కానీ చిదాకాశానికి పోతే సూక్ష్మానికి పోము బాహ్యానికి రాము అది జ్ఞానము అంటే అది యజ్ఞము అంటే యజ్ఞ స్క్రీని మనం తీసుకుంటే నిత్యము చేసుకునేటువంటి మానసిక వ్యవస్థని కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ధనాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనసుని సద్వినియోగపరుచుకుంటూ శక్తిని సద్వినియోగపరుచుకుంటూ వాస్తవానికి నేర్పుని జ్ఞానాన్ని భక్తిని నిజమైన స్థితిలో కాపాడుకుంటూ వైరాగ్యాన్ని వివేకాన్ని ఎప్పుడు తెలుసుకుంటూ తితిక్షతోటి తీసుకుంటూ శమధమాదులు తీసుకుంటూ అసలు నేను ఉన్నానో లేదో అని మర్చిపోయే స్థాయిలో నిత్యము నిత్య జీవితమే అన్నాడు దాన్ని వాస్తవానికి నిత్యం ఉన్నది ఏదో తెలుసా ఆత్మే ఆత్మగా ఉండటం అంటే ఏందో తెలుసా ఉన్న విధానాన్ని ఉన్నట్టు జీవించటమే వాస్తవానికి మహాత్ములు ఇప్పుడు చెప్పిన ప్రకారము దానికి మనం రెడీ ఉన్నాము కాబట్టి మన జీవులంతా కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ త్రయానికి మనం కాసుకొని పుట్టాము కాబట్టి మనం వాడు చెప్పేయని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాము కాబట్టి వచ్చిపోయి 100 ఏళ్ళు 70 ఏళ్ళు అవతల కొన్న మానవుల కన్నా కూడా ఇప్పుడు గురువులు చెప్పే విషయాన్ని గ్రహించే స్థితిలో ఉన్నాము కాబట్టి మనంతా స్టోర్లో ఉన్నాం కాబట్టి ఆ స్విచ్ని మనం వేసుకుంటే బాగుపడతామనే విషయం చెప్పారు కాబట్టి దైవానికి దగ్గర పోవాలనేటువంటి స్థితిని సింప్లిఫై చేశారు కాబట్టి మనము మన మనసుని ఎప్పుడైతే ఏకాగ్రతపరిచామో అనేక జన్మల పాపాలన్నీ పోగొడతాయన్నారు మీరు ఈ క్షణము మనసును మార్చుకొని గతము లేదు భవిష్యత్తు లేదు వర్తమానంలో నడుస్తూ వర్తమానం లేదని ఎవరైతే నడిచే స్థాయికి వస్తారో మీరు గురువులైనా కాకపోయినా గురువులే మీరు ఒకరికి బోధించినా బోధించకపోయినా గురువులే మహాత్ముడి యొక్క ప్రణాళికలో ఈరోజు మీరు నిజమైన స్థాయిలో ఉంటే మీరు కూడా గురు స్థాయిలోనే ఉంటారు ఏ విధంగా మన ఢిల్లీ నుంచి ఒక ప్రోగ్రాం రిలీజ్ అవుతుంటే రాష్ట్రాల కేంద్రంలోనే కూడా ఏ విధంగా రిలీజ్ చేస్తూ ఉంటాయో మీరు నిర్మలంగా ఉండండి కోరికలు వదిలేసుకోండి యజ్ఞక్రియగా అందరి మేలు కోరండి మంచి మాటలతో ఉండండి శాంతంగా ఉండండి ఆత్మీయతతో ఉండండి వాస్తవానికి ఇంకా 20-30 ఏళ్ళు పోతే ప్రపంచంలో ఉన్న తారతమ్యాలన్నీ పోతున్నాయని రామశర్మాజీ ఇంకా వాళ్ళగుద్ది చెప్పారు డబ్బులు ఇవన్నీ ఉండవిక డబ్బులు అందరూ సొత్తు అయిపోతాయి క్రియ ఎవరిది కూడా సొత్తు కాదు అందరూ పని చేయాల్సిందే ఎవరూ కూడా బ్యాంక్ అకౌంట్స్లతో కూడా పని లేదు నువ్వు రాబోయే రోజుల్లో 100 రూపాయలు పని చేస్తే 1000 రూపాయలు ఉంటాయి 100కి కారులు ఉంటాయి అన్నీ ఉంటాయి చూడండి మన మనవలకి అందరూ కూడా అద్భుతమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు మన ఎదురు ఉన్నటువంటి మన పిల్లలు 10 ఏళ్ళు 15 పిల్లలు మనకన్నా 1000 రెట్లు గొప్ప వాళ్ళు వాళ్ళు దాన్ని సంపాదించే స్థాయిలో ఉన్నారు సంపాదిస్తా మీరు కూడా దాన్ని సంపాదించడానికి బాగా పుట్టడానికి పుట్టిన తర్వాత పండగే లేదు వాస్తవానికి పండగలన్నీ కూడా పుట్టకముందే మనము పుట్టిన తర్వాత నిత్యము పండగే పండగ విశేషం ఏంటి ఆ రోజు బాగా బట్టలు వేసుకుంటాం శుభ్రంగా ఉంటాం ఏమి అబద్ధాలు ఆడకుండా ఉంటాం ఏది తప్పుడు పనులు చేయకుండా ఉంటాం ఏది చేయకుండా ఉంటాం జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు కదా ఇవన్నీ లేవు ఆ రోజేదో 2 రోజులు పోగొట్టుకోబట్టి ఆనందంగా ఉన్నామే కానీ వాస్తవానికి ఇంకెక్కడుంది పండగ నిత్యం బ్రహ్మానందమే పండగ పండగ దేనికి చేసుకుంటున్నాం సత్యాన్ని గుర్తించి దానిని చూడటానికి అనుభవించడానికి ఆచరించడానికి చేసే క్రియే కానీ వాస్తవానికి జ్ఞానం పొందిన తర్వాత సత్యం అనేటువంటి స్థితి తర్వాత పండగే లేదు అసలు నువ్వు పుట్టేలేవు ఎప్పుడూ ఉండవు పుట్టకలేదు అది నిత్యము ఉనికి సత్యము ఇప్పుడు ఏదైతే ఉన్నావో ఎప్పుడు ఏదైతే ఉన్నావు వెనక ఎన్ని మీరు బాగా గుర్తుంచుకోండి ఈ జన్మ వెనకన మనం 1000 జన్మలు ఎత్తినాం వచ్చిపోయి 1,05,000,000 సంవత్సరాల నుంచి మనం జన్మలెత్తుతున్నామని మహత్తులు చెబుతున్నారు ప్రత్యేకించి 3,00,000 సంవత్సరాల నుంచి మనం అనేక జన్మలెత్తుతూ వచ్చాం ఇంకా ప్రత్యేకించి 30,000 సంవత్సరాల నుంచి మనమంతా చాలా జన్మలెత్తుతూ వచ్చాం మనమంతా ఒకసారి ఎప్పుడన్నా కూడిన వాళ్ళమే వాస్తవానికి మనమంతా ఈ విధంగా కూడుతూ లేకపోతే ఒక ట్రూప్ ఉంది ఏదో ఒక విధమైనటువంటి చిట్చాటింగ్ ట్రూప్ ఉంది ఆ ట్రూప్ అంతా ఒకప్పుడు కూడింది గురువులని మంచిని పోయేవాళ్ళంతా ఒకప్పుడు కూడిన వాళ్ళే మంచి కోసం మనం మనసు పెట్టాము కాబట్టి దానికోసం ఏదైతే మనం ట్రై చేస్తామో ఇప్పుడు వెనక 100 ఏళ్ల క్రితం మనసు పెడితే 10 పైసలు ఆ రోజుల్లో గురువులు కూడా అంతే చెప్పేవాళ్ళు
మీరు తప్పులు చేశారు కాబట్టి ఈ జన్మ సార్థకమే లేదంటావు. మీరు లక్షల తప్పులు చేయండి, ఈ రోజే ఇప్పుడే ఇప్పుడే మనసు మార్చుకోండి. మీరు మాకు కావాలి, మీ పార్టీ మాకు కావాలి, మీరు మా పార్టీలో చేరితే మిమ్మల్ని మా వంత వాళ్ళు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా అవినీతితోటి చెడుతోటి కుళ్ళుతోటి యుద్ధాలతోటి పోతుంది కాబట్టి, సర్వనాశనం అయిపోతుంది కాబట్టి, మనం ఏ విధంగా ప్రభుత్వాలు పేదవాళ్ళకి లోన్స్ ఏ విధంగా ఇస్తున్నామో సద్గురు సత్తా మనకి అంత పెట్టుబడి పెడుతుంది. దాన్ని మీరు స్వీకరించండి, మీరు పెట్టుబడి పెట్టండి. 10 పైసలు మహాత్ములు చెప్పారు, ఇదంతా ఏమీ కాదని 10 నిమిషాలు మమ్మల్ని గురించి ప్రార్థించండి, ఇంకా కాకపోతే 7 నిమిషాలు గురించి ప్రార్థించండి. మీరు రిలేషన్స్ లాగా మార్చుతాం, మీరు నోరెత్తి ఏమి చెప్పాల్సిన పిల్లలేదు. మీలో కోరికలన్నీ పోగొట్టుకుంటే నిత్యానందము పొందవచ్చు. కోట్ల రూపాయలు ఉన్న ఔషధాలు చేసినా కూడా పోనటువంటి అనారోగ్యము మానసికంగా అన్నీ పోగొట్టుకొని మనసును దేవపరం చేసుకొని సమాజపరమైన మంచి చేసుకుంటూ సత్సంగాలు చేసుకుంటూ డబ్బు ఇలాంటి విషయాల్లో మనసు పెట్టకుండా ఉన్నదానిని తగినట్టుగా జీవిస్తూ ఎవడైతే నేర్చుకుంటాడో ఈ జన్మలోనే అన్నిటికీ పాత్రుడు. నువ్వు ఇప్పుడు ఏమైతే కోరుతున్నావో, నేను ఎమ్మెల్యేని కావాలనో కోటేశ్వరనా కావాలనో ఇప్పుడు చచ్చిపోతూ అనుకున్నావో దానికోసం పుట్టాల్సిందే. ఇప్పుడున్నటువంటి జన్మ వెనక జన్మల కన్నా చాలా ఉత్తమమైందని చెప్పారు. మనమంతా ఇప్పుడు పుట్టి ఉన్నాము, వెనక జన్మల్లో ఎన్ని తప్పులు చేసినా ఎలాంటి మంచి పనులు చేసినా ఏది ఏది చేసినా ఎదురుగా మన కాడ ఉన్నది. దానిని మనం మనసారా గనక నిజంగా ప్రేమించి మన ఆత్మను ప్రేమించి మనమంతా మంచిగా మారుదాము, శక్తి కొలది మంచి మేలు చేద్దాము, మన నిఖరాదాయంలో 25 పాళ్ళు దాచుకుందాము, 25 పాళ్ళు ప్రజోపకారం చేద్దాము, 50 పాళ్ళు మనము బాగా విధానములో చెందాం. ఈ విషయంగా నువ్వు పోతూ ఉంటే నీ మనసు నిర్మలపడితే మహాత్ములు చెప్పారు, నీలో నేను కాంతి శరీరంగా బయలుదేరుతాను, నీలో ఉన్న ఆదానుసంధానత చూపిస్తాను, నీలో ఉన్న ఆనందాన్ని శాంతిని చూపిస్తాను, నీ అంతరాత్మలో దాగినటువంటి అనంతమైన సర్వప్రజ్ఞను చూపిస్తాను, ఆ ప్రజ్ఞ వచ్చిన వాళ్ళంతా నా కుమారులే, క్రీస్తు దేవుని కుమారులు, క్రీస్తు నేను దేవుని కోరవాడు, మీరు దేవుని కుమారులే, కానీ ఒక అడుగు నేను ముందుకున్నాను, నేను దేవుని కోసం మనసు పెట్టాను, మీరు నాలాగా దేవుడి కోసం మనసు పెడితే మీరు దేవుని కుమారులే అవుతారు. మీ దగ్గరున్న ప్రతి కాంతి కిరణాన్ని కూడా ఈరోజు మహత్తులు రెగ్యులేట్ చేస్తున్నారు. మీరు 10 పైసలు మనసు పెట్టండి, పాపిష్టితనం లేదు, గురువులు మంచి తప్పులతో లేదు, వాస్తవానికి ఏదీ లేదు. బాగా సైన్స్గా ఆలోచిస్తే జన్మలు ఉన్నాయన్నా తప్పు లేదు, లేవన్నా తప్పు లేదు. ఇది వాస్తవానికి సృష్టి అంతా స్వప్నమాట. స్వప్నంలో ఏమీ లేని దాన్ని ఉన్నాయంటే ఏంది, పోయింది అంటే ఏంది, దేవుడికి ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఉనికి ఉన్నది, ప్రస్తుతమే ఉన్నది. ప్రస్తుతంలో నీవేమై ఉన్నావు అదే ఉన్నది. ప్రస్తుతము నువ్వు ఆనందంలో ఉండి అన్నీ మరిచిపోవు, ఎల్లకాలము ఆనందంతోనే ఉంటావు. ఇది సాధ్యమా అంటారు, ఒకప్పుడు అసాధ్యం కావచ్చు. ప్రార్థించుకుంటూ నువ్వు ట్రై చేయి, నువ్వు చేసే పని అదే చేసాయి. నువ్వు ఎవరైనా కావచ్చు, అనేక శాఖలు వచ్చినవి, యోగ శాఖలు ఈరోజు ప్రపంచంలో ఎన్నో వస్తున్నాయి, ఫారిన్లో కూడా ఎన్నో ఉత్పత్తి అవుతున్నాయి. ఇవన్నీ తీసుకున్నా కానీ అసలు విషయానికి వస్తే, ఏ యోగం చేసినా, ఏ యొక్క ఆసనాలు వేసినా, ఏ ప్రాణాయామాలు తీసుకున్నా, ఏ విధమైనటువంటి క్రియలు తీసుకున్నా, లేక పిరమిడ్స్ ఇలాంటి వాటిలో ధ్యానం చేసుకున్నా, లేకపోతే ఇంకోసారి ఏదో పోయి యాత్రల కాడ ధ్యానం చేసుకున్నా, ఇవన్నీ కూడా తప్పని కాదు. అది నీ కాడనే ఉన్నదని చెప్పారు మహాత్ములు. మేమెవరు నీకు జ్ఞానము ఇవ్వలేము, మహాత్ములు చెప్పింది. నీలో ఉన్నదానిని చూసుకోవడానికి నువ్వు పరిపూర్ణుడవై ఉన్నావు, పరిపూర్ణుడవే కాదు పరిపూర్ణుడికి అతీతుడవై ఉన్నావు. ఆ స్థితి నువ్వు ప్రయత్నించు, ప్రత్యేకించి ఇప్పుడు ప్రయత్నించు, రోజుకు 10 నిమిషాలు ప్రయత్నించు. నిన్ను నా మీడియాగా మార్చుకుంటా ఉన్నా, అది పుట్టినరోజు. కాబట్టి నువ్వు ఎప్పుడు పుడతావంటే ఈ మధ్యలో మనం పెట్టుకునేయండి. వార్షికానికి ఒక ఏ విధంగా మనకు సంవత్సరం గడుస్తుందో, ఋతువులన్నీ గడుస్తుంటాయో, మాసాలన్నీ గడుస్తుంటాయో, ఒక ఏ విధంగా డెవలప్మెంట్ చెట్లలో కానీ, ప్రకృతిలో కానీ, రాయిలో కానీ, మట్టిలో కానీ, మనసులో కానీ, దేనిలో కానీ ఒక రొటీన్ అవుతుంది. అర్థం చేసుకోండి, మన శరీరతత్వంలో ఆహారం 40 రోజులకి పూర్ణ స్థితితో యాక్టివేట్ అయ్యి మంచి రక్తం అవుతుంది. చెడుగా భావాలతోటి, చెడు యొక్క విధానంతో సంపాదించిన ఆహారంతోటి ఉంటే 40 రోజులకి మన భావాలన్నీ చెడుగా తయారవుతాయి.
అందుకే ఆత్మశుద్ధి కావాలంటే నిర్మలంగా సంపాదించిన ఆహారం తీసుకుంటే నిర్మలమైన భావాలు పెట్టుకుంటే ఏ యజ్ఞయాగాలతో యోగాలతో పండేది అంటే నీ జీవితాన్ని నిజంగాను నడవటం నేర్చుకుంటే మనసు పారవేసుకుంటే యోగులు జ్ఞానులు ఇన్ని బోధలు ఏమీ లేదు ఎన్నో చెబుతున్నారు మహాత్ములు చెప్పిన మాటలే నేను చెబుతున్నా నీకు నీవుగా స్టాండ్గా ఉండు మంచి వాళ్ళ స్నేహం చెయ్యి నీ పద్ధతిని మార్చుకో నిత్యము మార్చుకో ధర్మముగా ఎంతైనా సంపాదించు దాసత్వం అనేది తప్పు దోషపడతాడు ఇచ్చిన వాడే దాసపడతాడు ఇది మహాత్ములు చెప్పింది క్రీస్తు తీసుకోండి మహమ్మద్ తీసుకోండి వాస్తవానికి బుద్ధ తీసుకోండి మన భగవద్గీత తీసుకోండి భగవద్గీతకి ఒక పదము త్యాగం కాబట్టి విషయానికి వస్తే మనం పుట్టాలి అంటే మనం పుడుతూ సచ్చేది నిజమైన బ్రతుకు కాదు నిజమైన బ్రతుకు నిజమైన ఆత్మ జ్ఞానంలో పోయినప్పుడు రమణ మహర్షిని అందరూ పోయి మహాత్మ పన్నాన తర్వాత నీ యొక్క జన్మదినోత్సవం చేసుకుంటామంటే జన్మదినం ఎక్కడుందిరా అసలు వాడికి ఆడున్నాడు జన్మది వాడు పుడితే కదరా ఇంకా జన్మదినము అనే స్థాయి అనేవాడు కాదని ఆయన బట్టి అలగంత బలవంతం చేశారు మనోళ్ళు కూడా ఏదో నిరడ్డించి పెట్టేశారు బలవంతంగా వద్దనే కొంది పెట్టారు ఇక ఏదో కానిద్దాం ఏమి అంతా కొట్టిదేక అంతా ఉడక్కైనప్పుడు అంతా ఉడక్కే కాబట్టి విషయానికి వస్తే మనం కావాల్సిన జన్మదినం అంటే సంవత్సరానికి మనం ఏమి నేర్చుకున్నాం కాల ప్రమాణములో మన దగ్గర గుణాలు ఉన్నాయి త్రిగుణాలు ఉన్నాయి త్రిగుణాలు ఎక్కడ నడుస్తున్నాయి కాలంలో నడుస్తున్నాయి వాస్తవానికి కాలంలో ఎట్లా నడుస్తున్నాయి త్రిగుణాలు కర్మలుగా నడుస్తున్నాయి అంటే మనమంతా ఏమిటి త్రిగుణాలతో కర్మలు చేస్తూ కాలంలో కొట్టకపోతున్నాం పుట్టుక చావులంటే స్థితిలో ఈ పుట్టుక చావులు నిజమైన పుట్టుక కాదు నిజమైన చావు కాదు వాస్తవానికి ఆత్మ ఎప్పుడు పుట్టలా చావలా మరి ఎందుకు పుడుతున్నాం మనసు అనే దానితో పుడుతున్నాం ఆ పుట్టేటువంటి స్థితిలో ఏం పొందుతున్నాం జన్మంతరాలకున్నా కానీ ఏడిపే పొందుతున్నాం అల్ప సుఖములను ఆశించి మనదుండు బహుళ దుఃఖములను బాధపడును వాస్తవానికి ఇంద్రియ సుఖము కోరి కామ్య కాంక్షలు కోరి అల్ప సుఖము కంది అత్యక దుఃఖము పడుతూ ఉండేటువంటి స్థాయిని ప్రతి జీవి మనకు అర్థమే ఈరోజు వేల కోట్లు సంపాదించి మల్టీ మిలియనర్స్ అయినటువంటి మన ప్రపంచంలో వాస్తవానికి వాళ్ళు కొన్న 90% ఆఫ్ ద ఆస్తులన్నీ కూడా ప్రజలకు ఇచ్చేశారు మహత్తులు చెప్పింది అది ఈరోజు 5 కోట్లు 10 కోట్లు ఉన్నాయన 100 కోట్లు ఏ విధంగా సంపాదించాలని మన యొక్క అధోగతిలో స్వస్తుంటే ఆ విధంగా సంపాదించిన వాళ్ళంతా బయటికి ఇచ్చేస్తున్నారు ఇది ఒక మాయా చక్రం ఇది ఆశా నిరాశల ఆట వాస్తవానికి ఒక ఏడుపు కష్ట సుఖాల యొక్క ఇది ఒక మాయ ఒక స్వప్నము లాంటిది దానిని పోగొట్టుకోవాలంటే నిత్యము ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు నిమిషమైన మది నిలిచి లింగ జీవేశంలో కాంచి భంగపడక పూజ మదినందు చేయుట పూర్ణ పదవి వేమన చెప్పాడు వచ్చిపోయి 400 ఏళ్ల క్రితం నిమిషమైన నిర్మలంగా ఉండు నీ తత్వాన్ని నువ్వు అద్దంలో చూసుకో నేను చేసేదంతా అజ్ఞానం పాపమని తెలుసుకో నిర్మలంగా నీవు అద్దంలో చూసినట్టుగా ఆ నిమిషమైన దేవుడా నేను పరమ కిరాతకుండా ఉన్నానేమో అవుతున్నాను వద్దనుకుండా అవుతున్నాను నన్ను రక్షించు నేను తప్పుడుగా పోయినా నన్ను రక్షించు నేను చేయలేని స్థితిలో కూడా చేస్తున్నాను అనే భావంతో ఎవరైతే సర్వసమాత్మన భావంలో ఉంటారో మెహర్ కూడా అదే చెప్పాడు సావబోయేముందు నేను తప్పులు చేశాను నన్ను మంచిగా ఉంచు కాకపోతే భక్తునిగా మార్చు లేకపోతే జన్మలే తీసేయనటువంటి భావంతో ఎవరైతే మనసారా కోరతారో యద్భావం తద్వత్ అనే స్థితిలో అసలు నువ్వు పాపివే కాదు మరి పాపాల సంగతి ఏమంటావు నువ్వు కొలిసేది ఎక్కడరా నిజమంగా కొలిసే స్థాయి ఉంటే నీకు ఎప్పుడూ కూడా ఉండదురా కొలవని ఆనందంలో ఉండురా మనమంతా ప్రేమ స్వరూపలము ఆత్మ ఎక్కడి నుంచో ప్రేమగా వచ్చినది నీలో నాలో అన్నిటిలో ప్రేమ ఉన్నది ప్రేమ లేకపోతే కుక్కని ప్రేమించము భార్యని ప్రేమించము ఎవరిని ప్రేమించము ప్రేమ అనేటువంటి ఆత్మతత్వంలోనే మనమంతా మునిగి ఉన్నాము ఆ ప్రేమ స్వరూపంగా మారటమే మన యొక్క విధి అనేటువంటి స్థితిలో పురుషార్థాలు అనేటువంటి మనోళ్ళు 4 చెప్పి ధర్మము అర్థము కామము మోక్షం అనే విధానాల్లో ఈ 4 ఎవరైతే సంపాదిస్తారో ప్రేమ స్వరూపులవుతారు కాబట్టి ఇప్పుడు మహాత్ములంతా చెప్పింది షిడి సాయి మెహర్ బాబా అరవింద రామకృష్ణ ఇలాంటివంటి వాళ్ళు జిడ్డు కృష్ణమూర్తి ఇలాంటివంటి వాళ్ళు ఎవరు ఏమి చెప్పినా సత్యసాయి చెప్పినా ప్రేమగా సత్యముగా జ్ఞానిగా మారి సర్వులకు విశ్వశాంతి కోరి మన భూమి మీద మానవులంతా జ్ఞానులై తరిస్తే విశ్వంలో ఉన్న అనంత లోకాల్లో ఉన్నటువంటి జీవులు కూడా బాగుపడతాయనేటువంటి ప్రణాళికతోటి దైవము సద్గురు సత్తా మన అందరినీ కూడా
తన పిల్లల్ని మంచివాళ్ళుగా మార్చుకునే స్థాయికి, అసుర శక్తులైన దుష్టశక్తులను జయించటానికి నీకు కావలసినటువంటి త్రిగుణాలను జయించటానికి నీకు కావలసిన శక్తిని నువ్వు చేస్తే ఎంత చేస్తే అంత ఇస్తాను, అంతేకాదు 10 రెట్లు చేస్తే నీకు 100 రెట్లు 90 రెట్లుగా ఇస్తాను అని చెప్పింది. కాబట్టి దానికోసము సంవత్సర సంవత్సరానికి దైవపరంగా మనం నడిచే కొంది మీరంతా అర్థం చేసుకోండి. 4 ఏళ్ల కన్నా ఇప్పుడు మనం కొత్త అబ్బాయిలము, కొత్త అమ్మాయిలము, మనం శిష్యులము. పెద్ద కావాలి, ఏ రూపంలో కావాలి, జ్ఞానంలో కావాలి, సంవత్సరాను సంవత్సరానికి ఎదగాలి. వాస్తవం అంటే ఈ సంవత్సరంలోనే వృద్ధులై జ్ఞానం కావాలి. కాబట్టి మనం దాన్ని సంపాదించడానికి సద్గురు సత్వాన్ని, ముచ్చుకొండ మహర్షిని, కృష్ణ భగవాన్ని అందరినీ నమస్కరించుకుంటూ, గాయత్రి పరివారి యొక్క వాళ్ళని కూడా నమస్కరించుకుంటూ, మనందరినీ కాపాడే రామశర్మాది భగవతి మాత లాంటి అపూర్వ గురు సత్వంతో కూడా మనల్ని కాపాడాలని నమస్కరించుకుంటూ, మీ అందరికీ నమస్కరించుకుంటూ.